మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రజలకు బేషరతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలి అన్న వీడియో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, మంత్రులు సైతం పవన్ కళ్యాణ్ పైన దాడి చేస్తున్నారు. ఈ దాడిని ఎలా చూస్తారు, ఎలా ఎదుర్కొంటారు అన్న అంశం నాతో మాట్లాడడానికి జనసైనికుడు డాక్టర్ కిరణ్ నాతో ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, సోదరభావంతో భవిష్యత్తులో అడుగులు వేయాలి అని పవన్ కళ్యాణ్ ఆ వీడియోని వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తోంది, ఎలా చూస్తారు సార్? ఖచ్చితంగా అమ్మ పెట్టదు అడుక్కొనేవద్దని చెప్పి వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేయరు, ఉద్యోగాలు తేరు, రాష్ట్రంలో మౌలిక వసతులు వాళ్ళు కల్పించరు, రోడ్లు వేయరు. ఈ రోజున పక్క రాష్ట్రంకి వెళ్ళి మా బతుకేదో మేము బతుకుతామన్నా కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకుల వాళ్ళ తీరు ఎలా ఉందంటే మిమ్మల్ని ఎందుకు బతకనిస్తాం ప్రశాంతంగా, మీరైతే మా రాష్ట్రంలో ఒక చడుక్కు తినాలి కానీ బయటికి వెళ్ళి పనిచేసుకుని బతకకూడదు అనే విధంగా వాళ్ళు ఒక యాటిట్యూడ్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని వాళ్ళు వక్రీకరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, మీరు నాయకులు నాయకులు కొట్టుకోండి, తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకులు మీరు కావాలంటే మీరు విమర్శలు చేసుకోండి, ఎన్ని తిట్లైనా తిట్టుకోండి, కానీ మధ్యలో ప్రజలను ఎందుకు లాగుతూ ఉన్నారు? ప్రజలు ఏం పాపం చేశారు? గతంలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా, ఆంధ్ర వాళ్ళంతా దొంగలని ఆయన మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఇదే విధంగా మీరు నాయకులు తప్పు చేస్తే, నాయకుల వల్ల తెలంగాణ వెనకబడితే నాయకుల్ని మీరు తిట్టండి, నాయకుల్ని తప్పు పట్టండి, కానీ ఆంధ్ర ప్రజలు ఏం చేశారని చెప్పి ఆయన ఆ రోజున ఖండించడం జరిగింది. ఈ రోజున కూడా హరీష్ రావు గారు ఏదో చెప్తే అక్కడ రోడ్లు బాగాలేదు, అక్కడ వ్యవస్థలు బాగాలేదు, మీరు ఓటు రేటు మార్చుకోండి అంటే తప్పేంటి అందులో? నేనైతే ఏకీభవిస్తున్నా హరీష్ రావు గారితో. ఈ రోజున రాష్ట్రంలో ఆయన చెప్పినట్టే ఉంది కదా, ఓటు హక్కు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి, వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, చదువుకుందామంటే కాలేజీలు లేవు, చేసుకుందామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు అన్న పరిస్థితుల్లో అన్న విధంగా మన రాష్ట్రంలో పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టాలన్న ఒక ఆలోచనతో, అక్కడ వైసీపీని దెబ్బతీయాలన్న ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఆ వీడియో చాలా స్పష్టంగా చెప్తోంది అనేది రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ వ్యూ ఏంటి సార్? ఈ రోజున తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టాలంటే ఆయన ఆపేది ఎవరు, ఆయన అడ్డుకునేది ఎవరు? రెండు రాష్ట్రాల్లో ఏ నాయకుడికి లేని క్రెడిబిలిటీ, ఏ నాయకులకి ప్రజల్లో లేని ఆదరణ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కేవలం అక్కడ వైసీపీని తిట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకు దగ్గర అవ్వాల్సిన అవసరం ఏముంది సార్? పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కోదాడ ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ ఎంత విశేష స్పందన వచ్చిందో చూడండి. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజల మెప్పు పొందాలంటే అక్కడ నాయకులను తిట్టాల్సిన అవసరం లేదండి. లేదంటే అక్కడ నాయకులు మెప్పు పొందాలంటే, అక్కడ ప్రజల మెప్పు పొందాలంటే ఇక్కడ ప్రజలను తిట్టాల్సిన అవసరం లేదు. మేమేం చెప్తా ఉన్నామంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఈక్వల్గా అభివృద్ధి చెందాలి, ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్ప, లేదంటే ఎక్కడ అడుగు పెట్టాలంటే అక్కడ తిట్టాల్సిన అవసరం లేదండి. ఈ నాయకులు ఏదైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ప్రత్యేకించి మాజీ మంత్రి పేర్ని నాని, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం పైన పవన్ కళ్యాణ్ పైన దాడి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మాటలు ఎలా చూస్తారు సార్? పేర్ని నాని గారు గతంలో మీడియా ముఖంగా తనని తాను ఒక కుక్కగా వర్ణించుకున్నారు. ఈ రోజున ఆయన మాటలకి మనం ఏం సమాధానం చెప్తామండి? రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయి కదా, ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకు ప్రయాణం సరిపోదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే కాకుండా వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం ఈ అంశాన్ని పైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే జనసైనికులంతా డైవర్ట్ అవుతారు, అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడరు, భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడరు, కేవలం పేర్ని నానిని విమర్శలు చేస్తూనే ఉంటారనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అందులోంచి బయటికి రావాలి పేర్ని నాని గారు. ఈ రోజున చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ప్రజలు. ప్రజలంతా కూడా మీరు చేసే కుట్రలు, మీరు చేసే డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ చూస్తూనే ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే, చౌకబారు విమర్శలు చేస్తే రోడ్డు మీద కుక్కను ఎలా పట్టించుకోకుండా వదిలేస్తామో ఆయన మాటలు కూడా అలాగే పట్టించుకోకుండా వదిలేస్తాం. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయ లబ్ధి కోసం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మెహర్బానీ కోసం మీరు ఏమైనా చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చిడతలు పట్టుకుని వాయించుకోండి, అంతేగాని ఈరోజున పొద్దున్న లెగిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చేది తెలంగాణకే కదా, అక్కడ చిన్న జబ్బు చేస్తే వచ్చి వైద్యం చేయించుకునేది హైదరాబాద్లోనే కదా, అక్కడ పరిస్థితులు ఏమన్నా నిజంగా మెరుగుపడాయా? మీరు చేయాల్సిందేంటి హరీష్ రావు గారు, నిజంగా నేను ఇక్కడ ఏదో హరీష్ రావు గారిని వెనకేసుకు రావట్లేదండి, నిజంగా ఆయన మాట్లాడింది తప్పు అయితే
హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తప్పు, మా దగ్గర హాస్పిటల్స్ మీతో కంపేర్ చేస్తే ఎంత బాగున్నాయి, రోడ్లు మీతో కంపేర్ చేస్తే ఎంత బాగున్నాయి, మౌలిక వసతులు తెలంగాణతో కంపేర్ చేస్తే ఇంత మెరుగుపరిచాము, మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, మేము పోలవరం ప్రాజెక్ట్ కట్టాము, లేకపోతే మీకు ఇన్ని నిధులు వచ్చినాయి, లేకపోతే మాకు ఇన్ని నిధులు వచ్చినాయి, స్పెషల్ స్టేటస్ గురించి మేమెంత ఫైట్ చేస్తా ఉన్నాము, మా ముఖ్యమంత్రి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు ఢిల్లీలోకి వెళ్ళి, లేకపోతే ఇక్కడికి వచ్చి మేము దీక్షలు చేస్తామని చెప్పండి. అలా చెప్పకుండా మేము రాకపోతే మీకు దిక్కు లేదు, మేము రాకపోతే తెలంగాణ అభివృద్ధి జరగట్లేదంటే రేపు పొద్దున వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా ఏం చెప్తారంటే నేను మీకు కడుపున పుట్టడం మీ అదృష్టం మీ అదృష్టం అని చెప్పేలా ఉన్నారు. ఈ రోజున తల్లి మనల్ని కంటే తల్లి గొప్పతనం లేదు వీళ్ళకి, నేను మీ కడుపున పుట్టాను కాబట్టి నా గొప్పతనం అని చెప్పుకునే విధంగా ఉంది వీళ్ళు. ఈ రోజున మనకి దిక్కు లేక, మన రాష్ట్రంలో అభివృద్ధి లేక, చదువుకుంటానికి కాలేజీలు లేక మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాం, చేయటానికి పని లేక పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాం. అది మీరు కవర్ చేసుకుని మీరు ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సింది పోయి మీరు ఆయన ఏదో అన్నాడని చెప్పి ఏదో మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు దెప్పినందుకు కానీ మన దగ్గర తప్పులు ఉన్నాయి, మీరు వాటిని కవర్ చేయండి, ఆ తప్పులన్నింటినీ సాల్వ్ చేయండి, ప్రజలకి మంచి భవిష్యత్తు అందించేలాగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ గెంటేసేలాగా లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ మీరు రాష్ట్రాలకు పోండి అనేలాగా మీరు ప్రవర్తించకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 75% లోకల్స్కే ఇవ్వాలని చెప్పి ఆయన ఏదైతే నినాదం తీసుకున్నారో వాస్తవంగా చెప్పండి సార్, పక్క రాష్ట్రాలలో నిజంగా 75% లోకల్స్ కంటే మన స్టేట్లో మన రాష్ట్రం నుంచి పక్క స్టేట్లకి వెళ్ళి పనిచేసుకున్న వాళ్ళంతా వెనక్కి వచ్చేస్తే మీరు వాళ్ళందరినీ అకామిడేట్ చేయగలరా, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించగలరా, వాళ్ళందరి బతుకులు మీకు బాగుపరచగలరా? రాష్ట్రం అడుక్కు తినే దిశగా అప్పుల పాలైపోయి ఈ రోజున దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మెహర్బానీల కోసం మీ సొంత డప్పు కోసం మీరు రాష్ట్ర ప్రజల్ని అన్నదమ్ముల్లాగా బతుకుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎంత బురద చల్లాలని చూసినా ఆ బురద మీదే మీ మీదే పడిద్ది తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు. సో రాష్ట్రాలంటే ప్రజలు నాయకులు కాదు అని పవన్ కళ్యాణ్ ఆ వీడియో చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చింది. అదే తెలంగాణ ప్రజలకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్షమాపణలు చెప్పాలి అన్నారే కానీ ప్రజలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అనలేదని చెప్తున్నారు. అలాగే నాయకులు కూడా కేవలం ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది, అది నిజమైన నాయకుల యొక్క లక్ష్యంగా ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం కాదు అని పవన్ కళ్యాణ్ సేనాని ఏదైతే జనసేనాని దాసరి కిరణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్.